కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేసింది? దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు కేసీఆర్ గారు. ప్రశ్నించిందా కాంగ్రెస్ పార్టీ? రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. కనీసం అప్పుడన్నా ప్రశ్నించిందా కాంగ్రెస్ పార్టీ? ప్రశ్నించలే. కేసీఆర్ గారు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించదు. కారణం, ఎప్పుడు ఎప్పుడు మంచి రేటు పలుకుతుందా అప్పుడు హోల్సేల్ గా అమ్ముడుపోదామా అని ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక మంచి ప్రతిపక్ష పార్టీగా ఉంటారని ఓట్లేస్తే దళితులకు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సి వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాం. ఎస్సి వర్గీకరణ ఎన్ని దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం, ఈ రోజుటి వరకు ఎస్సి వర్గీకరణ జరగలేదు. కారణం, పాలకుల నిర్లక్ష్యం. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం దళిత వర్గాలను తొక్కిపెడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది. మొన్న మందకృష్ణ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన అన్నాడు, అమ్మా ఈ రోజుటి వరకు ఎస్సీ వర్గీకరణ జరగలేదు, మీ నాన్నుంటే జరిగిపోయేది తల్లి, మీ నాన్న చిత్తశుద్ధితో పనిచేశాడు అన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కృష్ణ నేను ముఖ్యమంత్రిగా మొదటి టర్ములో ఎస్సీ వర్గీకరణ సాధించలేకపోయాను, రెండోసారి ముఖ్యమంత్రి ఈ టర్ములో తప్పకుండా చేస్తాను కృష్ణ అని మాట ఇచ్చాడు. మన దురదృష్టం, వైఎస్ఆర్ గారు బ్రతికుంటే ఈరోజుకు ఎస్సీ వర్గీకరణ జరిగిపోయిండేది. అంతగా పోరాటం చేసిన కృష్ణన్నకు నా వందనాలు. ప్రజల సమస్యలకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కృష్ణన్న. ఈరోజు మాకు మద్దతు పలికారు, మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎస్సీ వర్గీకరణ వైఎస్ఆర్ గారి కళ కనుక వైఎస్ఆర్ గారి బిడ్డగా మేము పార్టీ పెట్టి కనీసం 100 రోజులు కూడా కాలేదు, అయినా ఒక బాధ్యత కల రాజకీయ పార్టీగా, వైఎస్ఆర్ గారి వారసులంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుంది అని ఈరోజు దళితులకు మాటిస్తున్నాం. అన్ని దళిత వర్గాలకు అభివృద్ధి కోరుకుంటూ ఎస్సీ వర్గీకరణ చేసి దళిత ఉపకులాలందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలను అందించటమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. దళిత ప్రజాప్రతినిధులందరికీ పాలనలోను అధికారంలోను భాగస్వామ్యం ఇవ్వటం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ఇందాక ఒక తమ్ముడు కోరినట్టు ప్రతి దళిత వార్డును ఒక వార్డుగానో గ్రామ పంచాయతీగానో చేసి అభివృద్ధి పరచాలన్నది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ప్రతి పేద దళిత బిడ్డ గొప్ప చదువులు ఉచితంగానే చదువుకోవాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ అందించడమే కాదు, ఒక విద్యలోనే కాదు, వైద్యం, ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ అయినా పక్కా ఇండ్ల విషయమైనా ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ గారు దళితులకు అండగా ఉన్నట్టే మేము కూడా వైఎస్ఆర్ వారసులంగా దళితులకు అండగా ఉంటామని, మీ మేలు కోసం మేము పనిచేస్తామని, మీ పక్షాన మేము పోరాటం చేస్తామని వైఎస్ఆర్ బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళితులకు మాటిస్తుంది. నా దళిత అన్న తమ్ములకు అక్క చెల్లెలకు నాది ఒకటే మనవి, ఈ నిరంకుశ పాలన అంతం చేయటానికి, బంగారు భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవ భవిష్యత్తు కోసం మాతో చేయి చేయి కలిపి ప్రతి దళిత అన్న తమ్ముడు అక్క చెల్లెలు మాతో కలిసి పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, మీకందరికీ పరిచయస్తుడే
మీ సోమన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే కేసీఆర్ గారి పాలన బాగోలేదని కేసీఆర్ గారు పద్ధతి మార్చుకోవాలని ప్రజల పక్షాన పోరాటం చేసి ఎవని పాలయిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని గొంతెత్తి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఆ రోజే సిద్ధమైన నా తమ్ముడు ఏపూరి సోమన్న ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తుంగతుర్తి అభ్యర్థిగా మీ చేతుల్లో పెడుతున్నాను మీ సమస్యల కోసం మీ పక్షాన ఉండి పోరాటం చేస్తాడు మీ కోసం పని చేస్తాడు మీ కోసమే ఆలోచన చేస్తాడు తుంగతుర్తి ప్రజలకు కమిటెడ్ గా పని చేస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీకు మాట ఇస్తుంది ఆశీర్వదించండి తమ్ముడు సోమన్నను నన్ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని తుంగతుర్తి ప్రజలందరికీ మీ వైఎస్ఆర్ బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను।